Pavitra Punyakshetram Tirupatiloni Alipirilo, Bhariga traffic jam ayindi. Shrivari Padala Chinta cinema shooting chepatadanto, Renda Gantala Patu Vahanalu Agipoyai. Tirumalaku Velle Bhaktulaku Tivra Ibbandulu Edurayyayi. Pradhana Rahadarini block chesi mari, shooting cheyadanto, Aspatrulaku Velle Rogulaku Ikkatlu Tappatam Ledu. Vidyardulu Kuda school busulone Gantala Tarabadi Vechi Chusaru. Aithe Alipirilo cinema shooting ku Anumati Ivvadampai Sthanikulu Agraham Vyaktam Chestunnaru. ఇక సంబంధించి పూర్తి సమాచారాన్ని మా రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్ మాధవి, ఈరోజు ఏదైతే అలిపిరిలో కొంతసేపు పర్మిషన్ ఇచ్చారని చెబుతున్నారు సినిమా షూటింగ్ కోసం, ధనుష్ సినిమా ఏదైతే ఉందో తమిళ సినిమా ఇక్కడ యాక్సిడెంట్ సీన్ను ఇక్కడ చిత్రీకరించే విధంగా కూడా ఏర్పాట్లు చేసుకున్నారు. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు మాత్రమే పోలీసులు అనుమతించారు. అయితే సుమారు 6 నుంచి కూడా పూర్తిగా ట్రాఫిక్ స్తంభించిపోయిందని చెప్పచ్చు. ప్రధానంగా ప్రధాన రహదారి ఏదైతే ఉన్నదో భక్తులు వెళ్ళే దారి, ఆ దారి పూర్తిగా మూసుకుపోయింది. తిరుమలకు వెళ్ళే భక్తులు ఎవరైతే ఉన్నారో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవడం జరిగింది. అదేవిధంగా పక్కనే ఉన్న హాస్పిటల్స్ ఏదైతే ఉన్నాయో, రాయల్ హాస్పిటల్ అయితేనేమి, స్విమ్స్ ఆసుపత్రి అయితేనేమి, అదేవిధంగా ఏదైతే స్కూల్స్ ఉన్నాయో ఆ స్కూల్స్కి కూడా వెళ్ళేదానికి పిల్లలు, స్కూల్ పిల్లలు, స్కూల్ బస్సులు కూడా పూర్తిగా ఆగిపోయే పరిస్థితి కనిపిస్తుంది. సుమారు 2 గంటల పాటు కూడా ఈ పూర్తిగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. ప్రస్తుతం మనం అలిపిరి వద్ద ఉన్నాం. అలిపిరి వద్ద చూసినట్టయితే ఈ షూటింగ్ స్థలంలో కూడా మనం చూడొచ్చు, ఇప్పటికే కూడా వాళ్ళ వాహనాలు ఇప్పటికి కూడా ఉన్నాయి. అయితే సినిమాకు ఎవరు కూడా వ్యతిరేకం కాదు, అయినప్పటికీ కూడా పర్మిషన్ ఏ సమయంలో ఇవ్వాలనేది ఆలోచించి ఇచ్చిండాల్సింది అని కూడా అంటున్నారు. అయితే ఈరోజు ఉదయం 7 గంటల నుంచి కూడా తిరుమలకు వెళ్ళే భక్తులు ఎవరైతే ఉన్నారో వారు, అదేవిధంగా ఆసుపత్రులకు వెళ్ళే రోగులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఎదుర్కొన్నారనిపిస్తుంది. అదేవిధంగా మనం చూసినట్టయితే సుమారు గంటల తరబడి కూడా ఏదైతే వాహనాల్లో భక్తులైతేనేమి, అదేవిధంగా వెళ్ళే ఈ దారిని వెళ్ళే చోదకులు, వాహన చోదకులు అయితేనేమి తీవ్ర ఇబ్బందులు కూడా ఎదుర్కోవడం జరిగింది. మనం చూసినట్టయితే అలిపిరి ప్రధాన రహదారి గేటు వద్ద కూడా ఈ షూటింగ్ ఏర్పాటు చేయడంతో కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఇటు ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనే పరిస్థితి ఇక్కడ ఉందని చెప్పచ్చు. అదేవిధంగా ఈరోజు ఉదయం 7 గంటల నుంచి కూడా ప్రారంభం కావాల్సిన షూటింగ్ 6 గంటల నుంచి కూడా మొదలైంది, గంటలోపే అయిపోతుందని చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా సుమారు 2 గంటల పాటు కూడా ఈ షూటింగ్ జరిగిందంటున్నారు. అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే ఏదైతే షూటింగ్కు చేసిన ఎవరైతే ఆ షూటింగ్కి సంబంధించి సిబ్బంది అయితేనేమి ఇక్కడ హడావిడి ఎక్కువగా ఉండడంతో కూడా తిరుమలకు వెళ్ళే భక్తులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తుంది. ఈ షూటింగ్ జరగడం పైన మీరేమంటారు? ఇది ఆక్షేపణ ఏమో అడ్డగించుకునే మేము కార్యక్రమం చేస్తుంది. ఎందుకంటే తిరుమల అనగానే వెంకటేశ్వర స్వామి యొక్క నామం తప్ప, గోవిందనామం తప్ప ఇంకో వేటు వినపడకూడదు. నిజంగా ఈరోజు పోలీసులు వాళ్ళ కోసం భారీ గాడ్లు అడ్డం పెట్టి సినిమా రంగానికి వాళ్ళు ఖచ్చితంగా వ్యక్తికి పూజ చేస్తున్నారు. ఇక్కడ జరగాల్సిన పూజ కేవలం వెంకటేశ్వర స్వామి యొక్క పూజ తప్ప వ్యక్తి పూజ జరగకూడదు. సినిమాకు మేము వ్యతిరేకం కాదు, త్రిపుల్ ఆర్ సినిమా ఎంత గొప్పైందో అంతా సంతోషపడ్డాం. కానీ ఈ ప్రాంతము, ఈ టైము సరైంది కాదు. ఇక్కడ పబ్లిక్ పర్మిషన్ లేదు, ఎందుకంటే ఇది కేవలం గరుడ సర్కిల్, అంటే ఇది ప్రొహిబిటెడ్ ఏరియా. ఇక్కడ ఓన్లీ దేవుడి కార్యక్రమం జరగాలి. తిరుమలకి ఎవరైనా వచ్చా కూడా ఇక్కడ టెంకాయ కొట్టి దండం పెట్టుకొని బయలుదేరతారు. ఇక్కడ మీరు తండోపతండాలుగా వచ్చి సినిమా షూటింగ్ పెట్టి అది ఎవరు జరుగుతున్నారో తెలియదు. మరి మరి హిందువు యొక్క మనోభావాలు దెబ్బతీసే పరిస్థితి కూడా ఉండొచ్చు. మరి ఒక యాక్సిడెంట్ జరుగుతుందంట, ఆ యాక్సిడెంట్లో కూడా చనిపోతారంటే అలాంటి సీన్ చేసినప్పుడు నిజంగా భక్తులు కొండకు పోయేటప్పుడు దండం పెట్టుకొని పోతారు. 2019 నుంచి 2024 ఎక్కడెక్కడో సినిమా షూటింగ్లు పర్మిషన్ లేదు. కానీ ఈ వైసీపీ ప్రభుత్వము ఈ ఖచ్చితంగా ఎక్కడ కూడా నియమ నిబంధనలు పాటించకుండా తిరుమల యొక్క పవిత్రత దెబ్బతీసే విధంగా ముందుకు పోతా ఉంది. ఇది ఖచ్చితంగా ఆక్షేపణీయము. తక్షణం సినిమా షూటింగ్ ఆపాలి, ఎస్పీ గారు దీనికి సమాధానం చెప్పాలి, లేదా ఖచ్చితంగా టీటీడీ వారు బయటకు వచ్చి సమాధానం చెప్పి ఇక్కడ మేము పర్మిషన్ ఇచ్చింటే ఏ విధంగా పర్మిషన్ ఇచ్చినారు, ఏ విధంగా ఇవ్వలేని విషయం మాకు తెలియపరచాలి. ఖచ్చితంగా హిందువుల యొక్క మనోభావాలు, తిరుమల యొక్క గొప్పతనాన్ని కాపాడాలి, శ్రీవారి భక్తులకి న్యాయం చేయాలి, తక్షణం సినిమా షూటింగ్ ఆపాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ విధంగా ఉంది, మనం చూసినట్టయితే ఏదైతే సినిమా కోసం ఏదైతే ఈ పర్మిషన్ ఇచ్చారో ఆ పర్మిషన్ వెంటనే రద్దు చేయాలి. అదేవిధంగా ఇక్కడ భక్తులు ఇబ్బంది పడే చోట మాత్రం పర్మిషన్ ఎలా ఇస్తారంటూ కూడా నిలదీసే పరిస్థితి కనిపిస్తుంది నేపథ్యం. మనం చూసినట్టయితే ఈ ఏదైతే సినిమా కోసం, ఏదైతే షూటింగ్ కోసం ఈ అలిపిరి ప్రాంతం మొత్తం కూడా ఒక్కసారిగా దిగ్బంధం అయిపోయిందని చెప్పచ్చు. ఎవరైతే పోలీసులు కంట్రోల్ చేసినప్పటికీ కూడా భక్తులు
వెళ్ళలేకపోయారు, ఆ ట్రాఫిక్ ను నియంత్రించలేకపోయారు అనేది కూడా తెలుస్తుంది. ఉదయం నుంచి కూడా పిల్లలతో వెళ్తున్న తిరుమలకు వెళ్లే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని కూడా అనే పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా అలిపిరిలో ఇలాంటి షూటింగ్ అనుమతించడం పైన కూడా స్థానికులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పొచ్చు. ఓర్టు స్టూడియో.